సో ఫ్రెండ్స్ మనకు ఈరోజు టెట్ రిజల్ట్స్ వచ్చాయి సో పేపర్ వన్లో తీసుకున్నట్టయితే థర్టీ త్రీ పర్సెంటే రిజల్ట్ వచ్చినట్టు తెలుస్తుంది సో క్వాలిఫై అయినట్టు తెలుస్తుంది అదేవిధంగా పేపర్ టూ తీసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు ఫిఫ్టీ త్రీ పర్సెంట్ క్వాలిఫై అయినట్టు తెలుస్తుంది సో ఇక్కడ క్వాలిఫై కానీ మిత్రులకు మరి ఆల్టర్నేటివ్ అయింది చాలామంది అడుగుతున్నారు మరి సరే ఎట్లా మరి మార్గం ఏంటిది అనేది దానికి ఆన్సర్ మీ అందరికి తెలిసిందే సో తప్పనిసరిగా మనకి ఏంటంటే ఈ మంత్లో సీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో దయచేసి కనుక ఈ మంత్లో సీటెట్ వచ్చినట్టయితే ఆల్మోస్ట్ ఒక వన్ మంత్ టైం మనకు ఛాన్స్ ఇస్తారు మధ్యన వన్ మంత్ టైం ఉంటుంది వన్ మంత్ టైం తర్వాత అంటే సీటెట్ కండక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎందుకంటే ఇదివరకు డిసెంబర్లో కండక్ట్ చేశారు మామూలుగా ఇదివరకు కండక్ట్ చేసింది డిసెంబర్లో ఒకవేళ కనుక వాళ్ళు మామూలుగా ఇయర్లీ టూ టైమ్స్ కండక్ట్ చేయాలి ఈ ఈ యొక్క దయచేసి మీరు చూడండి పోయినసారి డిసెంబర్లో కండక్ట్ చేశారు కరోనా సందర్భ కరో కరోనా వల్ల కొంచెం లేట్ అయింది ఈసారి ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ కండక్ట్ చేస్తారు వీఆర్ హోపింగ్ మోస్పోవాలి ఈ మంత్లో నోటిఫికేషన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఒకవేళ నోటిఫికేషన్ వస్తే మాత్రం త్వరగానే కండక్ట్ చేస్తారు ఆ రిజల్ట్స్ కనుక వచ్చినట్టయితే తప్పనిసరిగా మీకు మళ్ళీ టీఆర్టీ కానీ అండి మిగతా రాసుకునే అవకాశాలు ఉంటాయని అనుకుందాం లేదా రెండో మార్గం ఏంటంటే గవర్నమెంట్ కనుక తెలంగాణ ప్రభుత్వం కనుక మళ్ళీ ఒకవేళ కనుక టెట్ను మళ్ళీ ఒకసారి కండక్ట్ చేయాలని నిర్ణయం తీసుకుంటే తప్పనిసరిగా మీకు లాభం జరుగుతుంది సో దయచేసి రెండు అంశాలు మనకు ఉన్నాయి సో తప్పనిసరిగా సీటు ప్రిపేర్ కావాలని విజ్ఞప్తి చేస్తూ సో దీనికి సంబంధించిన సమాచారాన్ని మళ్ళీ మీకు తదుపరి వీడియోలో తెలియజేయడం జరుగుతుంది సో దయచేసి చాలామంది చెప్తున్నారు ఒక తోటి క్వాలిఫై మిస్ అయ్యారు సెవెంటీ త్రీ వచ్చాయి సెవెంటీ ఫోర్ కొందరికి వచ్చాయి సో ఒక తోటి మిస్ అయిన వాళ్ళు చాలామంది మిత్రులు ఉన్నారు ఒక రెండు మార్కులతో చాలామంది మిస్ అయిన మిత్రులు ఉన్నారు వారందరికీ విజ్ఞప్తి సో తప్పనిసరిగా మనకి ఏంటి అంటే మనకు సీట్ వస్తుంది తప్పనిసరిగా మీరు సీట్ రాయండి మంచి మార్క్స్ తెచ్చుకోండి డెఫినెట్లీ విల్ బి గెట్ లేదా ఒకవేళ గవర్నమెంట్ కనుక మన కనుక మళ్ళీ ఒకవేళ టెట్ కనుక ఆర్గనైజ్ చేయాలి అనే నిర్ణయం తీసుకున్నట్టయితే తప్పనిసరిగా దానివల్ల కూడా మీకు మేలు జరుగుతుంది సో అందుకే ఈ చిన్న వీడియోలో పట ఈ అంశాన్ని తెలియజేయడానికే చేయడం జరిగింది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ విత్ దిస్ వీడియో